ఏపీ సీఎం జగన్ ఆప్కోస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆప్కోస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ ఆప్కోస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల న్యాయమైన హామీలను ముఖ్యమంత్రి జగన్ పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి కాంట్రాక్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగానే కడప కలెక్టరేట్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు అధికారం రాక మునుపు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే ఆప్కాస్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా ఆయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు దాటింది, పర్మనెంట్ చేయలేదు. కాంట్రాక్ట్ 1,000 మంది మాత్రమే పర్మనెంట్ చేసే పరిస్థితి ఉంది. 3.5 లక్షల మంది రిమ్స్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే రెసిడెన్షియల్లో పనిచేసే వాళ్ళు కానీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్, మున్సిపల్ కానీ, ఇతర డిపార్ట్మెంట్, అన్ని రకాల ఉద్యోగులు ఈరోజు ఆప్కాస్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు 50,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆప్కాస్ ఉద్యోగులకు ఎవరికి 3 అంకెలు దాటే పరిస్థితి ఈరోజు, 3-4 అంకెలు దాటే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తూ ఉన్నారో, చేస్తామని చెప్పారో, అది తక్షణమే నెరవేర్చాలని చెప్పి రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ముఖ్యమంత్రి గారు నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పారు. మీరు మాట తప్పద్దు మడమ తిప్పద్దు, ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయమని చెప్పి ఈరోజు ట్రేడ్ యూనియన్గా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చెప్పిన మాట నేను అమలు చేయండి. ఈరోజు ప్రతి ఉద్యోగి అంటే ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా, సమస్య లేకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, జీతం వచ్చినా, రాకపోయినా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. నిస్వార్థంగా, స్వార్థం లేకుండా, నిజాయితీగా ఈరోజు ఆప్కాస్ ఉద్యోగులు ఛాలెంజ్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి తక్షణమే సమానమైన పనికి సమాన వేతనం, లేకపోతే పర్మనెంట్ చేయాలని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అలా చేయకపోతే రాబోయే కాలంలో ఆందోళన చేస్తాం. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని మీ తరఫున కోరుతా ఉన్నాం.